నాగర్ కర్నూల్ అంటే అందరికీ తెలిసిందే. ఎందుకు దానికి అంత పేరు అంటే నాగర్ కర్నూల్ అప్పట్లో ఒక టైగర్ ఉండేవాడు, ఆయనే. ఇవాళ కేసీఆర్ మాదిరిగా ఏం చేయకున్నా నేను తెచ్చిన తెలంగాణ అంటాడు. దీక్షలు చేశాడు, ఉద్యమాలు చేశాడు. కేసీఆర్ ఎన్నడూ ఒకనాడు జైలుపోయినోడు కాడు ఈ ఉద్యమంలో. ఉద్యమం అంటే ఏంటంటే జైలుకోనోడు ఉద్యమం ఎట్లా చేసినట్టు. తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీ వెళ్ళినప్పుడు మీపై ఎందుకు దాడి జరిగింది? అది వీలదే. కేసీఆర్ అనుకో, హరీశ్వరరావు వాళ్ళు నా ఎంబడి 46 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు. అప్పుడు నా బలం పెద్దగా అయిపోతే ఆయన 10 మందితోటి, నేను 46 మందితో అయిపోతే ఆయన నోబేర్ అయిపోతాడు కదా. మరి తెలుగుదేశం పార్టీలోంచి బయటికి వచ్చిన మీరు నాగారాం అనే పార్టీ పెట్టి ముందుకు పోయారు తప్పితే ఎందుకు కేసీఆర్ గారితో కలిసి నడవలేకపోయారు? మంచి ప్రశ్న మీరు వేసారు. ఎందుకంటే నేను అల్లుడు వస్తే అత్త చీరాడ మార్చుకోవాలన్నాడు. కానీ ఇవాళ అత్తలు పెరిగినారు, అల్లుళ్ళు పెరిగినారు. కానీ 2 బెడ్రూమ్లు అంటే ఇవాళకి ఇవాళ బంగారు తెలంగాణ అని చెప్పి అన్నాడు. ఎక్కడ బంగారు తెలంగాణ అంటే ఆయన ఒక కుటుంబం బంగారం అయితే అయిపోతుందా? రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, భూ ప్రక్షాళన, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి పథకాలు దేశానికే ఆదర్శం అంటూ కేసీఆర్ గారు చెప్తున్నారు. దాంతోనే బంగారు తెలంగాణ వస్తుంది అంటున్నారు. మిషన్ భగీరథలో 40% ఇవాళ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయమని చెప్పండి ఈడీని. దమ్ముంటే హరీశ్వరరావు వస్తాడా కేసీఆర్ వస్తాడా రమ్మని చెప్తున్నా. దీంట్లో మనీ లాండరింగ్ కూడా 1,500 కోట్లు 2,000 కోట్ల దగ్గర మనీ లాండరింగ్ కూడా జరుగుతుంది. మీతో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయా? తప్పించుకోలేడు, నానుంటే అసలు తప్పించుకోలేడు. దమ్ముంటే నమ్మి కేసులు పెట్టమనండి. ఆయన అంటున్నాడు కదా తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులు పెడతాను. పెట్టమని చెప్పాను నేను, ఆ పర్చేజ్ ఆర్డర్స్ తీసుకురామని చెప్పండి కాంట్రాక్టర్లకి. కేసులు పెడితే ఎదుర్కోగలరా? అరే కేసులు పెడితే మొత్తం నంగా చేసేస్తా, బట్టలు ఇడిపిస్తా వాళ్ళకి. ఇప్పుడు మీరు ఇచ్చిన ఆధారాలన్నీ కూడా ఖచ్చితమైన ఆధారాలని గ్యారంటీ ఏంటి? మీరు ఏమైనా మ్యాన్ప్లే చేసి ఉండొచ్చు కదా. నేను పెట్టిన డాక్యుమెంట్లా ఒక్క డాక్యుమెంట్ ఫోర్జ్డ్ అది ఇది అన్నాను అన్నారా? వాళ్ళు పెట్టిన డాక్యుమెంట్లు ఫోర్జ్డ్ అని చెప్పి నేను పెట్టినా. అరే జనార్దన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డిని జైలుకు తోలిస్తానో తోలిచ్చిన. మీరు ప్రతి ఇంటర్వ్యూలో కూడా కేసీఆర్ కేసీఆర్ అని సంబోధిస్తుంటారు కదా, ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని మర్చిపోతున్నారు. ఏకవాక్యంతో మీరు ఆయన సంబోధిస్తున్నారు. అదే నేను రాజశేఖర రెడ్డిని కూడా ఏ అన్న, ఏ రాజశేఖర రెడ్డి అని అసెంబ్లీలో మాట్లాడడానికంటే ఎక్కువనా? సీఎం కుర్చీలో ఉన్నప్పుడు దానికి సీఎం కుర్చీ ఇజ్జత్ కూడా కాపాడాలి. నువ్వు సీఎం కుర్చీ ఇజ్జత్ కాపాడకుండా నాగం జనార్దన్ రెడ్డి సిద్ధంగా లేడు. నిత్యం కేసీఆర్ గారు అవినీతి గురించి, ఆయన పరిపాలన అవినీతి పరిపాలన అంటూ నిందలు వేసే నాగం జనార్దన్ రెడ్డి గారే ఒక పెద్ద అవినీతిపరుడు. కూచుకుల దామోదర్ రెడ్డి గారు సవాలు విసిరారు కదా, వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళకి ఇవాళ మొత్తం టోటల్గా అక్కడ బీజేపీతో కూడా ఇప్పుడు చాలా సఖ్యతతోటే ఉన్నాడు కదా. ఏం నేనేమన్నా అవినీతి చేసి ఉంటే కేసులు పెట్టవచ్చు కదా, ఎక్కడ అక్రమాలు చేసి ఉంటే కేసు పెట్టవచ్చు కదా. ఇప్పుడు ఎప్పుడు ధైర్యం ఉంటుందండి మనిషికి? అవినీతి లేకపోతేనే ధైర్యం ఉంటుంది, అది ఒకటి గుర్తుంచుకోండి. ఏ కారణం చేత మీరు నాగారాం పార్టీ పెట్టారు అసలు? నగార అనేది పొలిటికల్ పార్టీ కాదండి, తెలంగాణ నగార సమితి అని పెట్టారు. అంత పెద్ద ఎత్తున నేను ఉద్యమం చేసిన ఉండండి. నేను కేసీఆర్ చేసిన ఉద్యమం మీద చెప్పండి మీరు నాకు. జైల్లో పోయిన సంగతి ఏమైనా ఉంటే చెప్పండి. నేను చేసిన ఉద్యమం అని మాట్లాడతాడు. చాలామంది కూడా ఏంటంటే అవును ఉద్యమం చేసి ఉండని అన్ని పార్టీలలో మాట్లాడుతుంటారు. మీరేమన్నానండి? ఆ మాట మాట్లాడకూడదు నేను పబ్లిక్గా. ఇంత గ్రూపిజాన్ని పెంచి పోషించడం నాగం జనార్దన్ రెడ్డి గారి తర్వాత ఎవరైనా అనేవారు టీడీపీలో. అంటే ఇక్కడ మీరు కొత్త కొత్త దయాకర్ రెడ్డి గారిని కానీ వీళ్ళందరినీ కూడా కొద్దిగా పక్కన పెట్టేసి మీరు ఒక గ్రూపిజం మెయింటైన్ చేసేవారు. వాళ్ళు చెప్పకూడదు కానీ మా దత్తాత్రేయ మా మంత్రి గారు ఉండి, ఆ మంత్రి గారు అంటున్నాడు నేను ఒకరోజు ఉండే కాగితాలు ఇచ్చి కిషన్ రేపు అసెంబ్లీలో రేజ్ చేయాలని ఇస్తే జైపాల్ రెడ్డి గారే ఫస్ట్ మిమ్మల్ని వాళ్ళ ఇంటికి పిలిపించుకొని మాట్లాడారు. మా పార్టీలోకి వచ్చే నీకు అన్ని బాగుంటాయనేసి మీ ఇంటికి పిలిపి వాళ్ళ ఇంటికి పిలిపించుకొని మాట్లాడారు. నేనేమన్నా అంటే ఒక అసమర్థుండే, నా చరిత్ర ఏంది నేనేంది? ఢిల్లీలో మీరు 5 రోజుల పాటు వేచి చూడాల్సి వచ్చింది పార్టీలో చేరిక కోసరము.
డీకే అన్న గారు కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకించారన్నారు. జైపాల్ రెడ్డి గారు కేవలం డీకే అన్న గారికి చెక్కు పెట్టడానికి మిమ్మల్ని పార్టీలోకి తీసుకొచ్చారంటున్నారు. ఆమె కూడా అదే స్థాయిలో మిమ్మల్ని వ్యతిరేకించారు. ఓ జోకర్లను కూడా పార్టీలోకి తీసుకొచ్చారని మిమ్మల్ని. రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల్లో నాకంటూ ఒక ప్రత్యేకత ఉంది. నాకంటూ నాగం జనార్దండికి ఒక ప్రత్యేకత ఉంది. ఎవడు జోకర్లో ఎవడు బ్రోకర్లో ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా. ప్రజల మద్దతు మీకు అంతలా ఉంది. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో మీరు కాకుండా మీ కుమారుణ్ణి బరిలోకి దింపితే ఎందుకు బొటాబొట్టే దాదాపు 26,000 ఓట్ల వరకే వచ్చాయి. అదే కాంగ్రెస్ పార్టీ నుంచి రెడ్డికి 50,000 ఓట్లు వచ్చాయి. మా అబ్బాయి నిలబడలేదు అనుకోండి, ఇవాళ చెప్తున్నా, సూటిగా చెప్తున్నా నేను మీకు, నా క్యాడర్ నాకు నిలవపోయేది కాదు కదా. మీకు నిజంగా బలం ఉంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసిన గెలిచేసి సత్తా ఉండాలి. అది నాగం జనార్దన్ నిలబడితే ఎవడేమో అడ్డం లేకుంటుండే. మీరెందుకు నిలబడలేదు? నాగం జనార్దన్ రెడ్డి ఎక్కడున్నా కూడా పక్కన వాళ్ళని ఎదగనివ్వరు, అందుకే నాగం గారిని అడ్డుకోవడానికి ప్రయత్నించాము అంటున్నారు ఆ వర్గం వారు. రాజశేఖర్ రెడ్డి నన్న అసెంబ్లీలో అడుగు పెట్టని అని అన్నాడు 2009లో. మీకు గుర్తుందో లేదో 2008లో చెప్పిండు, అసెంబ్లీ సాక్షి చెప్పిండు. అయినా నేను ఒక్కడే రాలే, 11 మందిని పోటీ చేస్తే 9 మందిని గెలిపించుకొని అసెంబ్లీలో అడుగుపెట్టినా. దట్ ఈజ్ జనార్దన్ రెడ్డి. ఏం నేనేమి. అదే జనార్దన్ రెడ్డి గారు కొడుకును గెలిపించుకోలేకపోయారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయగల, కాంగ్రెస్ పార్టీని బతికించగల అంటే రాజశేఖర్ రెడ్డి లాంటి దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఒక్కరన్నా ఉన్నారా? చూడండి, రేపు పొద్దున బాంబులు ఆటం బాంబులు పేలుస్తా ఆయన. ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చినాక టీఆర్ఎస్ పరిస్థితి కుక్కలు చంపిన ఇస్త్రాక్ అవుతుంది, రాసి పెట్టుకుంటుంది.